ఈ రోజు సాయంత్రం మాకు 5 గంటల ప్రాంతంలో ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. ఈ చిన్న కంజల విలేజ్ లో ఒక సర్వే నెంబర్ 250 లో ఒక మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటలో పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు ఆడిస్తున్నారని తెలిసింది. దానిలో మా టీము ఇన్స్పెక్టర్ పటన్ చెరువు గారు, నేను అమీన్పూర్ ఇన్స్పెక్టర్ అండ్ మా అడిషనల్ ఇన్స్పెక్టర్ అందరం కూడా టీంతో వచ్చాము. ఇక్కడికి వచ్చేవారికి దాదాపు ఒక 60-70 మంది ఇక్కడ ఆడుతున్నారు. మేము ఇమీడియట్లీ వాళ్ళను క్యాచ్ చేసే వరకు మేము మాకు ఒక 21 మంది దొరికారు. అందులో మెయిన్ గా ఆర్గనైజర్ ఎవరంటే ఈయన చింతమనేని ప్రభాకర్. ఈయన ఎక్స్ఎంఎల్ ఆఫ్ దెందులూరు ఏలూరు డిస్టిక్ట్ అండ్ కృష్ణంరాజు, అక్కినేని సతీష్ అండ్ బర్లా శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఆర్గనైజర్ ఉండి వీళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పిండ్రు. మేము ప్రస్తుతానికి ఒక కస్టడీలో మాకు అక్కినేని సతీష్ అండ్ బర్లా శ్రీను మరియు ఇంకొక 19 మంది దాకా మా కస్టడీలో ఉన్నారు. ఇక్కడ 26 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అమౌంట్ వచ్చి 13,12,140 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఒక 27 ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. లైవ్ బర్డ్స్ ఒక 30 ఎకర్ సీజ్ చేయడం జరిగింది. చనిపోయిన ఒక 4 సీజ్ చేయడం జరిగింది. కత్తులు అంటే కోడి పందాలకి యూజ్ చేసే కత్తులు ఒక 30 కత్తులు కూడా సీజ్ చేయడం జరిగింది. దీనిపై లోతుగా విచారించి ఈయన ఇప్పుడు ఏదైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నాడో ఆయన ఎక్స్ఎంఎల్ ఆఫ్ దెందలూరు, ఆయన గురించి ఒక 3 టీంలు ఫామ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఆయన ఇమీడియట్ అరెస్ట్ చేస్తాం. కృష్ణరాజు కూడా అరెస్ట్ చేస్తాం. మిగతా వాళ్ళు ఎవరైతే రెస్పాన్స్ ఉన్నారో, ఈ 26 కాలరకు రెస్పాన్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ చేస్తాం. ఇట్లాంటిది ఎట్టి పరిస్థితిలో సహించము. ఎందుకంటే ఇలా విన పీడి యాక్ట్ కూడా పెట్టడానికి మేము వెనుకాడమని చెప్తాం. అన్నా రాజా కొంచెం వెనకరావా, ఇది వదిలేనా, ఇది పామాజులకు సార్ అన్నా రాజానే కొంచెం వెనకరావా, ఇది వదిలేనా, ఇది ఫామ్ హౌస్ లాక్ ఉంది. బయట రాజు పంట రోజు